మార్చి 1 నాడు తెలంగాణ మొత్తంలో ఒకటే కరోనా కేసు. ఏప్రిల్ 1 వచ్చే వరకు 127 కేసులు. అప్పుడు లాక్డౌన్ స్ట్రిక్ట్‌గా నడుస్తుండే. ఇక మే 1 నాటికి 1000 కేసులు అయితే జూన్ 1 కు 2700 కేసులైని. నెల కిందట అంటే జూలై 1 నాడు 17000 కేసులుండే. మరియాల 64000. గా వైరస్ అస్సలు తగ్గుతలేదు పోండ్రి. రోజుకు 2000 దాకా వచ్చింది కథ. తెలంగాణలో ఒక్కనాడు గింతగానం వచ్చుడు ఇదే ఫస్ట్. ఇప్పటిదాకా చేసిన టెస్టులు 4,58,000 చేస్తే 64,000 మందికి అంటినట్టు తేలింది. కానీ ఇంకా కూడా టెస్టులు సరిపోని చేస్తలేరు. 100 మంది దావఖానకు పోతే అందులో 40 మంది శాంపుల్సే తీసుకుంటున్నారు. అంటే 60 మందికి ఏదో ఒకటి చెప్పి ఇంటికి పంపించేస్తారు అన్నట్టు. సుస్థ అయిందన్నా, కరోనా వచ్చిన వాళ్ళని కలిసినమన్నా, అనుమానం ఉందన్నా, ఏం కాదు ఇంటికాడుండి జాగ్రత్తలు తీసుకుంటే చాలు అంటురట. సరే అని సీరియస్ అయినాక పోతే గిట్లంటారు. ఫస్ట్ జ్వరం వస్తుంది, నొల్లు నొప్పులు వస్తాయి. వాటి పట్టించుకొని కనుక ఉండి ఉంటే ఇవాళ మోసాడతలేదనే పరిస్థితి దగ్గర రాడు. గమ్మత్తున్నది పోన్రి. అనుమానం ఉంటే టెస్టులు చేయరు, ఆలస్యమైతే ముందే రావద్దా అంటారు. పోనీ టెస్టులకు సవలతులు లేవా అంటే తెలంగాణ అంతటా 320 యాంటీజెన్ సెంటర్లు, గవర్నమెంట్ల ప్రైవేట్ల కలిపి 39 ఆర్టీపీసీఆర్ సెంటర్లు ఉన్నాయి. ఒక్క దాంట్లో 100 టెస్టులు చేసినా రోజుకు 36,000 చేయొచ్చు. 6 రోజుల లెక్కలు తీస్తే దినం 16,000 చిల్లరనే చేసిండ్రు. అంటే టెస్టు సెంటర్లు పెరిగినాయి కానీ టెస్టులు పెరుగుతలేవు అన్నట్టు.